ఆహ్వానాన్ని మన్నించి ఈ సెలబ్రేషన్స్ కి హాజరైన మీ అందరికీ నా ధన్యవాదాలు. సెంట్రల్ మినిస్టర్ శ్రీ కేఎం రాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి.
నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం అమ్మా థాంక్ యూ ఎన్ఆర్ఐ సుబ్బారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం నమస్కారం రండి కూర్చోండి మేడం మంజుల గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం श्री रमेश मन प्रियतम प्रधान कुमार श्री जनार्दन गारिनी अलंक नवयुग कंप्यूटर सॉफ्टवेयर ध्रुवतार भारत महान डॉट कॉम अधिनेता श्री भरत गारु वेदिकनु अलंकरिंचवलसिंदिगा कोरुतुन्नाम ఇంకెక్కడి భరతనుడు మన కరీంబాయి పన్నాగంలో కతమైపోయి గిలగిల తన్నుకుంటూ చుట్టాడు మిస్టర్ భరత్ వెంటనే వేదిక మీదకు రావాలి మిస్టర్ భరత్ వెంటనే వేదిక మీదకు రావాలి ఐ యామ్ కమింగ్ సర్ అరే లేదు ఏయ్ తలకి గాయాలేంట్రా నమస్తే సార్ నమస్తే ఏం జరిగింది వస్తుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ నో ప్రాబ్లం యు క్యారీ ఆన్ నేడు కంప్యూటర్ టెక్నాలజీ ఎన్నో కొత్త పుంతలు తొక్కుతోంది అయినా మనం ఆ టెక్నాలజీ సేవలు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు ఆ కంప్యూటర్ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలనే తలంపుతో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన ఈ భరత్ భారత్ మహాన్ డాట్ కామ్ అనే నెట్వర్క్ సంస్థను స్థాపించి ఒక సరికొత్త సాఫ్ట్వేర్ ను రూపొందించారు అతనికి మీ అందరి సమక్షంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటివరకు ఫేస్ బ్యూటీ కాస్మెటిక్ సర్జరీ ద్వారానే జరుగుతోంది అది లక్షలతో కూడుకున్న పని అందరికీ అందుబాటులో లేనిది ఈ భరత్ రూపొందించిన ఆ కంప్యూటర్ సాఫ్ట్వేర్ తో అతి తక్కువ ధరతో ఫేస్ బ్యూటీని చేసుకోవచ్చు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ సిడిని మన సెంట్రల్ మినిస్టర్ కేఎం రాయుడు గారు విడుదల చేస్తారు కరీం భాయ్ సాబ్ నిన్ను నమ్ముకున్న నా అల్లుడికి మాట ఇచ్చి నేను వెరివేధవనయ్యాను ఆ భరత్ గాని ఖతం చేస్తా అంటావే తప్ప వాడి వెంట్రుకలు కూడా పీకలేకపోయావు ఛే నా పరువు తీసావు కదయ్యా నాయుడు సాబ్ పద్మయం లాంటి ప్లాన్ చేసి భరత్ గాని పట్టుకుంటే గాడు నన్నే సిత్తు చేసిండు గాడు మామూలు పోరగాడు కాదు సాబ్ నిప్పు నిప్పుడు జిమ్మే వజ్రాయుధం వాడు వజ్రాయుధం గనకనే నా అల్లుడిని కూడా చిత్తగొట్టి మా బావ చేత ప్రశంసలు అందుకున్నాడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రజలకు అందించి ప్రపంచంలో ధృవతారగా వెలిగాడు వాడిని ఖతం చేయడం నీ వల్ల కాదు గాని నేనే అదును చూసుకొని వాణ్ణి మర్డర్ చేస్తా అల్లుడు నువ్వేం బాధపడకు నేనున్నాను హాయిగా మందుగొట్టి ఈ చిలకలతో చిందులేసుకో కరే బాయ్ సాబ్ ముందు మందు తీసుకో తర్వాత డాక్టర్ ఇచ్చే మందు తీసుకుందు గాని అల్లుడు అడ్లే కట్టుకున్న పెళ్ళైనా ఉండాలంట దవడ పళ్ళన్నా ఉండాలంట మేనమామైనా ఉండాలంట అప్పుడే బతుకు సుఖంగా ఉంటుందంట
తల్లిగా నున్నావు ఎందుకు వేస్ట్ పెళ్ళంగా ఇది ఉంది వేస్ట్ దవడపళ్ళు గట్టిగానే ఉన్నాయి తినడానికి తిండేది మేనమామ ఉన్నాడు ఎందుకు నా బాధ కొరడానికి అందుకే వెళ్ళి మామగారు చక్కెక్కాను మీ కడుపులు ఎందుకు మండుతున్నాయో తల్లి ఒరే వాడు పచ్చి నెత్తురు తాగే రాక్షసుడ్రా మీ ఆయన అపరగాంధీ మహాత్ముడే తల్లి అవునరా మా ఆయన గాంధీ మహాత్ముడు అంతటి గొప్పవాడురా అనవసరంగా నన్ను వాగిస్తూ తాగింది దిగిపోయేలా చేయకు ఏమే పెళ్ళామా తీయండి బెల్లామా పదవ బెడ్రూమ్ లో పద అఖిలాంధ్ర ప్రేక్షకులకు శుభోదయం అలాగా అయితే నీకు నా శుభోదయం మీకు ఇష్టమైన మావా శుభోదయం నువ్వేంటి తెలుగున అలా కూరి చేస్తున్నావు అక్కడ టీవీలో యాంకర్లు ఇంత చక్కగా శుభోదయం అంటున్నారు కదా నువ్వు కూడా శుభోదయం అను నీకు బాగా టీవీ పిచ్చి ఎక్కువైపోయింది రిమోట్ ఏది అదేంటి టీవీ ఆఫ్ చేసావు లబడుకో లెక్కలేని టీవీ ఛానల్స్ లో బోల్డ్ అంతమంది యాంకర్లు పనిచేస్తుంటే వాళ్ళు మాట్లాడే భాష తప్పంటావా నువ్వే తప్పు మాట్లాడుతున్నావు నువ్వే చెప్పు శుభోదయం అని అయ్యో మావా వాళ్ళు చెప్పేది తప్పు నేను చెప్పేది కరెక్ట్ ఏది నేను చెప్పినట్టు చెప్పు శుభోదయం శుభోదయం అయ్యో మావా ఆ తెలుగు టీవీ భాష సంకరమై యాస వంకరై ఇలా ఏడుస్తోంది కాబట్టి తెలుగు భాష తెలుగు గంగలో కొట్టుకుపోయింది నేనెక్కడ మూతి వంకర తిప్పేది మావా ఒసే రాంబాయ్ నువ్వు అన్నానంటే అంటావు కానీ 24 గంటలు టీవీలో ప్రసారం చేస్తూ చక్కగా తెలుగు భాష మాట్లాడుతుంటే వాళ్ళ భాషనే వంకర తింకరని చెప్పి మూతి తిప్పా అసలు ఆంధ్రదేశంలో పుట్టావటే నువ్వు అయ్యో మావా ఆ తెలుగు టీవీ ప్రసారాలు 24 గంటలు మన కోసం కాదు మరి ఎవరి కోసం ప్రకటనల కోసం ఓహో ప్రకటనలతో టీవీ యాంకర్ల వంకర్లతో ప్రేక్షకుల మెదడు మోకాళ్ళలోకి జారిపోతుంది ఇక 24 గంటలు చూసావనుకో మోకాళ్ళలోని మెదడు అరికాళ్ళలోకి జారిపోతుంది ఇక మనం అప్పుడు తలకిందులుగా నడవడమే ఏమిటే నీ వ్యవహారం చూస్తుంటే తెలుగు భాషకి తెగులు పుట్టేటట్టు ఉన్నది మర్యాద యాంకరమ్మ చెప్పినట్టు శుభోదయం అనవే అనవే ఓ నీ కిమ్మడి పోను శుభోదయం అనరా మగడా అంటే ఆ టీవీ తెలుగులో పడి ఉంటావా మరి నా ఫేవరెట్ ఆగి నన్ను తిరితే పొద్దునే నీకు టీవీ రొక్క పట్టుకుందేంట్రా పొద్దున్నీ హైదరాబాద్ వస్తే దేవుడే మార్చాలరా నిన్ను।